ఔరంగజేబ్ క్రీస్తు శకం 1658 నుండి క్రీస్తు శకం 1707 వరకు ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించెను. ఔరంగజేబ్ అసలు పేరు మోయుద్దీన్ మహమ్మద్. ఔరంగజేబ్ కు ఆలంగీర్, కాంకర్ ఆఫ్ యూనివర్స్, జిందాఫిర్ అను బిరుదులు కలవు. కాంకర్ ఆఫ్ యూనివర్స్ అనగా విశ్వ విజేత అని అర్థము. జిందాఫిర్ అనగా మతాధినేత అని అర్థము. ఔరంగజేబ్ షాజహాన్ కుమారుడు. షాజహాన్ కు దారా షుకో, షుజా, ఔరంగజేబ్, మురద్ అను కుమారులు కలరు. షాజహాన్ కు జహనారా, రోష్నారా అనే కుమార్తెలు కలరు. ఔరంగజేబు క్రీస్తు శకం 1657లో తన తండ్రి షాజహానును ఆగ్రా కోటలో నిర్బంధించి వారసత్వ గొడవలలో తన సోదరులను తుదముట్టించి క్రీస్తు శకం 1658లో మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకునినాడు. సముగర్ యుద్ధములో దారా షుకోను, క్వాజా యుద్ధములో షుజాను, ధర్మాల్ యుద్ధములో మురద్ను ఓడించినాడు. ఔరంగజేబు రాజ్యాధిపత్యం వహించిన తరువాత 80 రకాల పన్నులను రద్దు చేసినాడు. నాణ్యములపై ముస్లింల చిహ్నాలను రద్దు చేసినాడు. పరిషియా పండుగైన నౌరజ్ను రద్దు చేసినాడు. తులాభారము మరియు మద్యపానమును నిషేధించినాడు. ఔరంగజేబు పరిశుద్ధ శాసనమును జారీ చేసినాడు. భారతదేశమును పూర్తిగా ఇస్లామీకరణ చేసి దార్ ఉల్ ఇస్లాముగా ప్రకటించాలని భావించినాడు. సలాం అలేకుం అనే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టినాడు. ఖురాన్ సూత్రాలను ప్రచారము చేయడానికి గాను మొహతాసిప్స్ అనే ఉద్యోగ వర్గాన్ని ఏర్పరిచినాడు. క్రీస్తు శకం 1679లో జిజియా పన్ను తిరిగి విధించినాడు. 9వ సిక్కు గురువైన గురుతేజ్ బహదూర్ని చంపించినాడు. క్రీస్తు శకం 1686లో జాట్స్ తెగ నాయకుడైన గోక్లాను చంపించినాడు. క్రీస్తు శకం 1689లో శివాజీ కుమారుడు మరాఠా సామ్రాజ్యమునకు అధినేతైన సంభాజీని చంపించినాడు. ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి కాకముందే డక్కన్ ప్రాంతానికి 2 సార్లు మొఘల్ రాజప్రతినిధిగా నియమించబడినాడు. క్రీస్తు శకం 1636 నుండి క్రీస్తు శకం 1644 వరకు మొదటిసారిగా డక్కన్ ప్రాంతంలో మొఘల్ రాజప్రతినిధిగాను, మరలా క్రీస్తు శకం 1653 నుండి క్రీస్తు శకం 1658 వరకు రెండోసారి డక్కన్ ప్రాంతంలో మొఘల్ రాజప్రతినిధిగా నియమించబడినాడు. ఔరంగజేబు ఔరంగాబాద్ అను పట్టణమును నిర్మించెను. దీనిని దక్షిణ ఢిల్లీ అని పిలుస్తారు. ఔరంగాబాదుకు ముందు పేరు కిర్కీ. ఈ కిర్కీ పట్టణమును మాలిక్ అంబర్ నిర్మించినాడు. ఈ పట్టణాన్ని ఔరంగజేబు ఔరంగాబాద్గా పునర్నిర్మించినాడు.